వర్జీనియా పొగాకు ధర ఈ ఏడాది ఉన్నట్లు వచ్చే ఏడాది ఉండదని, కావున రైతులు పెట్టుబడి ఖర్చును తగ్గించుకుని సాగు చేయాలని టొబాకో బోర్డు చైర్మన్ సిహెచ్ యశ్వంత్ సూచించారు. అదేవిధంగా అనధికార పొగాకును ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలోని వర్జీనియా వేలం కేంద్రంలో పొగాకు ఉత్పత్తి నియంత్రణపై గురువారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు భారతదేశంలో 170 మిలియన్లు మాత్రమే పొగాకు పండించే అవకాశం ఉందని, గడిచిన ఏడాది పొగాకు ఉత్పత్తి అయ్యే పలు దేశాల్లో పంట దెబ్బతినడంతో మన దేశంలో రేటు ఎక్కువగా పలికిందని తెలిపారు. కానీ ఈ ఏడాది పొరుగు దేశాల్లో భారీగా వర్జీనియా పొగాకును పండించేందుకు సిద్ధమయ్యారని, కావున రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటిస్తూ పొగాకు సాగు చేయాలని అన్నారు. ఈ ఏడాది నిబంధనలు మరింత కఠినతరంగా మారే అవకాశం ఉందని, దీనిని ప్రతి రైతు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆయన్ను రైతు సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం జిఎల్కే ప్రసాద్, ఏఎస్బి శ్రీహరి, ఎస్టీఓలు కె సుధీర్, వై ప్రశాంత్, రైతు సంఘాల నాయకులు కరాటం రెడ్డిబాబు, ఘంటసాల గాంధీ, పరిమి సత్తిపండు, సత్రం వెంకట్రావు, అల్లూరి రామకృష్ణ, వివిఎస్ ప్రకాశ్రావు, అట్లూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పంట నియంత్రణ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే సంవత్సరాల్లో మనకి కాంపిటీషన్ వచ్చే దేశాల్లో విపరీతంగా, అంటే వాళ్ళు ఎఫ్సిటిసి నిబంధనలకు అనుగుణంగా సంతకం చేయకపోవడం వల్ల వాళ్ళు విపరీతంగా పండించే అవకాశం ఉంది. సో దీన్ని అనుగుణంగా మనం ఏం చేశాము, భారతదేశం ఎప్పుడు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర వహిస్తూ మనము ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు 170 మిలియన్లు మాత్రమే మనం వర్జీనియా పంట పండించాలని చెప్పి ఒక నిబంధన పెట్టుకున్నాం. అందువల్ల మనం 170 మిలియన్లు కానీ ఇతర దేశాలు విపరీతంగా పండిస్తున్నారు. కనుక రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు పొగాకుకి ఎస్పెషల్లీ ఎన్ఎల్ఎస్ పొగాకుకు ఉన్న డిమాండ్ ఎట్లా ఉంది, దీన్ని మనం ఎంత సమర్థవంతంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, రాబోయే సంవత్సరాల్లో పొగాకు పంట మీద కఠిన చర్యలు ఉండబోతున్నాయి, అంటే నియంత్రణ అనుకోండి, అనధికారిక పంటలు కూడా వేసేదానికి పొగాకు బోర్డు అనుమతించకుండా ఉండే ప్రణాళికలు కూడా రచిస్తున్నాము. ఈ సంవత్సరము అనధికారిక పంటని ఈ సంవత్సరం పొగాకు బోర్డులోకి అనుమతించడం లేదు. రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ యొక్క పరిమితులు నియంత్రణలు ఎక్కువ ఉండబోతున్నాయి. ఒక బాధ్యతాయుతమైనటువంటి రైతులుగా, ఒక బాధ్యతాయుతమైన దేశంగా మనము మన పొగాకు పంటను రక్షించుకుంటూ మన రైతుల్ని ఆదాయాన్ని పెంచుకోవాలి, లేదా ఆదాయాన్ని అట్లీస్ట్ కానీ ఎకనామిక్ లెవెల్ని అలానైనా ఉంచుకోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సులో ఈరోజు జంగారెడ్డిగూడెం ఉభయ ప్లాట్ఫామ్లో రైతులందరితో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. కల్టివేషన్ విపరీతంగా పెరుగుతుంది. ఈ రేట్లు బేస్ చేసుకొని రైతులు కావలసినటువంటి ముడిసరుకైనటువంటి వుడ్ ఖర్చు, బ్యారన్ ఆపరేట్ చేయడానికి కావాల్సిన వుడ్ ఖర్చు పెంచేసుకుంటున్నారు. అలాగే ఈ ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి లీజు, అంటే టెనెన్సీ కౌలు పెరుగుతున్నది, బ్యారన్లు అద్దెకు తీసుకోవడం పెరుగుతుంది. కొంతమంది అతి ఉత్సాహంతో, అంటే చాలా ఎక్కువ సంపాదించవచ్చుకోవచ్చు అనే ఉత్సాహంతో తోటి రైతులు చూసి అనధికారికంగా కూడా బ్యారల్ నిర్మించుకుంటున్నారు. ఇవి మంచిది కాదు. మనకి కేవలం 170 మిలియన్లు మాత్రమే ఉంది, దాని నియంత్రణలోనే ఉండే మనం పండించుకోవాలి. కనుక మీరు సమర్థవంతంగా ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. ఎప్పటికీ డిమాండ్ ఎల్లప్పుడూ ఇలానే ఉండదు. ఈ సంవత్సరం అంటే మన కాంపిటీషన్ వచ్చే దేశాల్లో పంట తక్కువ ఉండటం వల్ల మనకి ఎక్కువ డిమాండ్ వచ్చింది, మన రేట్ ఎక్కువ ఉంది. రైతులందరికీ కూడా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించుకోండి, ఫర్టిలైజర్స్ వినియోగాన్ని కానీ శాస్త్రీయ పద్ధతులు లేకపోతే ఆర్గానిక్ వేలో ప్రయత్నం చేయండి, ఖర్చులు తగ్గించుకోండి. రేట్లు ఎప్పటికీ ఇలా ఉంటాయని ఊహించుకొని ఎక్కువ కౌళ్ళకు పెట్టడము, ఎక్కువ బ్యారన్లు కట్టడము, బ్యారన్లకు ఎక్కువ లీజు పే చేయడము, అటువంటి అతి ఉత్సాహం చర్యలు చేసుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.